గిరిజనుల పై అక్రమ అరెస్టులను ఆపాలంటూ గిరిజనులు ర్యాలీ చేశారు. విశాఖ జిల్లా పెదబైలు మండలం మారుమూల పంచాయతీ ఇంజేరి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో మంగళవారం పోలీసులకు వ్యతిరేకంగా గిరిజనులు భారీ ర్యాలీ చేశారు. మా గ్రామాలపై పోలీస్ దాడులను ఆపాలని అక్రమ అరెస్టులను నిలుపుదల చేయాలని మాపై మావోయిస్టుల ముద్ర వేసి వాల్ పోస్టర్లు వేయడం సరికాదని వాపోయారు. పోలీసుల అదుపులో ఉన్న సింధేరి అప్పారావు, కొర్ర మల్లేశ్వరరావు, గడతూరు రామచంద్ర పడాలను బేషరతుగా విడిచిపెట్టాలని అన్నారు. మేము తప్పు చేసి ఉంటే బహిరంగంగా మా గ్రామానికి వచ్చి నీవు మావోయిస్టు నక్సలైట్ అని తీసుకువెళ్ళాలి గాని దొంగచాటుగా దొంగల్లా వచ్చి పట్టుకు వెళ్ళడం ఏంటి అని పోలీసులను ప్రశ్నించారు. మాకు యాక్షన్ టీమ్ అని బ్యానర్లు వేస్తున్నారు పోలీసులు. మీకు ఎవరైతే ఇంక్వైరీ ఇచ్చినారో, ఎవరైతే ఫోటోలు తెచ్చి ఇచ్చినారో వారిని గట్టిగా అడగండి. మేమైతే ఏ పని చేయలేదు కాబట్టి మేము ఇదిగో మాట్లాడుతున్నాం, మీకు తెలియపరిచినాం. మాకు మా కొండల మీద వచ్చి ఏం చేస్తారంటే ప్రతి ఒక్కడికి పేరు ఉన్నవాడికి మావోయిస్టులు కాకుండా రైతులకే సేల్ పనిచేస్తున్న వారికి, వ్యవసాయం పనిచేస్తున్న వారికి పట్టుకొని చిత్రాంశలు చేస్తున్నారు. సంతలో వచ్చి వస్తున్న వారికి గొర్రె కుండలను పట్టుకుని మోసేస్తున్నారు అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు నూకరాజని నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా ఈ మాట వినాలని మేము కోరుతున్నాము. ఎంపీపీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇదంతా మొత్తం పాటించాలని మేము చూస్తున్నాము. ఎందుకంటే మేము పేద రైతులము. మేము ఎక్కడ పడితే కొండల మీద తిరిగేవరము, సంతలకు తిరిగేవరము. ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని మోస్తున్నారు. కాబట్టి ఈ లాక్డౌన్ వల్లని మేము ఇక్కడ తిరగడానికి కూడా భయపడిపోయి ఈ పోలీసులు ముందు తిరగలేక మేము ఊర్లో ఉన్నాం. ఇంజర్ పంచాయత్ గ్రామం అంటే పెదబైల్ మండలం నన్పురి గ్రామం. శుక్రవారం బొంగారం డిప్ కలిపాడు. నా పేరు మహేష్. వాళ్ళ తమ్ముడిని, మలసి వాళ్ళ తమ్ముడిని బొంగారం డిప్పుకు పోయినప్పుడు శుక్రవారం మధ్యగారి విత్తాల సెంటర్లోనే మధ్యదారిలోనే వాళ్ళు డ్రెస్సులు వేసుకోకుండా ఆ పెంటులతో వచ్చి పట్టుకున్నారు. మా నేను పోలీసులు అయితే డ్రెస్తో రావాలి కానీ ఆ పెంటులతో వచ్చినారు. ఆ పెంటులతో వచ్చి పట్టుకెళ్ళిపోయారు. అంటే వెంటనే వెళ్ళినప్పుడు అంటే మీ వాడిని తీసుకురాలేదని అక్కడ డిమాండ్ చేశారు. జీమ్ అడుగులకి వెళ్ళిపోయినప్పుడు చూపించలేదు. గర్భిణి ఉంది, వాళ్ళకి ఎలా పెంచాలి? భర్త లేదు. ఇప్పుడు కర్రలకు వెళ్ళాలన్నా భర్త ఉండాలి కదా, పని చేయాలన్నా భర్త ఉండాలి. లేడీస్ పనికి రాదు.